మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏస్టార్ ప్రోగ్రామ్ ని ఆపనికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు శత విధాల ప్రయత్నాలు చేస్తారు మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఇకపోతే ఈ రోజు వార్తలు వాస్తవాలు తీసుకుంటే వెలుగు పేపర్లో పాలకులం కాదు సేవకులం అని రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు పాలకుడు కాదు సేవకుడు కాదు పట్ట పగలు పైసల కట్టంతో దొరికిన ఓటు నోటు దొంగ మాత్రమే ఓటు నోటు దొంగ మాత్రమే ఇంకా గట్టిగా చెప్పాలంటే మిత్రులారా కొన్నిసార్లు అసమర్థులకు పిరికి పందులకు కూడా విజయం వరిస్తది అంత మాత్రాన ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ యోధులు వీరులు కాలేరు మిత్రులారా కాలేరు అది గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని పెద్దగా హైప్ చేయాల్సిన అవసరం లేదు ఇకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే నిన్న 11 మంది ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళ ఫోటోతో సహా వేశారు ఎవరా వాళ్ళు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకట్ రెడ్డి పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి మన ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి అంటే రెడ్డిలలో నలుగురు ముఖ్యమంత్రితో సహా నలుగురు మంత్రులు అలాగే జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు రావులు ఇద్దరు అలాగే దుద్దిల శ్రీధర్ బాబు ఉన్న 11 మందిలో ఏడుగురు అగ్రకులాలే ఏడుగురు వాళ్ళే నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమన్నారు దళిత ముఖ్యమంత్రి ఏదన్నారు తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళు ఏమన్నారు ఈ దౌర్భాగ్యుడు ఏమన్నాడు దళిత ముఖ్యమంత్రి ఏదని ఒకసారి రెండు సార్లు కాదు వందల సభలల్లా దళిత ముఖ్యమంత్రి ప్రస్తావన తీసిండు దళిత ముఖ్యమంత్రి ఏడి అని అడిగిండు మరి ఈ దౌర్భాగ్యుడు ఎందుకు ఇలా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ దౌర్భాగ్యుడు ఎందుకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు ముఖ్యమంత్రి కూర్చేసుకుని కూర్చున్నాడు ఎందుకు దళితులకు అవకాశమే లేదు మిత్రులారా దళితులారా ఆలోచించండి కేసీఆర్ పాలిస్తున్నప్పుడే దళిత ముఖ్యమంత్రి యాదికి వస్తుందా ఈ దొంగ పాలిస్తున్నప్పుడు ఎందుకు దళిత ముఖ్యమంత్రి యాదికి రాడు అన్నది ఆలోచించుకోవాలి మిత్రులారా ఇంకా పోతే ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా ఒక్కొక్క వార్తలేంది వాస్తవాలేంది చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఒక్కొక్క పేపర్లా ఒక్కొక్క కథ గతంలో చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం పెట్టుబడులకి కట్టు కథలకు పుట్టిన విషపత్రికలే ఈ పేపర్లు మిత్రులారా ఉక్కు పరద కూల్చివేతనట ఇదేంది మిత్రులారా అసలు ఉక్కు ఆ పరదేసింది ఎవరు మిత్రులారా వాస్తవాలు కావాలి కదా మనకు వాస్తవాలు తెలవాలి కదా 2012లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడా ఈ పరదేసింది ఎవరు ఆలోచించండి మిత్రులారా ఇలా కాంగ్రెస్ల్లో తీసేసి మేమేదో పీకినామని పెద్ద పెద్ద డైలాగులు ఈ పరద వేస్తేనో పరద తీస్తేనో అభివృద్ధి చేసినట్టు కాదు రేవంత్ నిజంగా ఈ పరద తీసినే అభివృద్ధి అయితే ఇక నీకన్నా దౌర్భాగ్యుడు ఉండడు నిజంగా ఇదే పరద తీయాలనుకుంటే నువ్వు అసెంబ్లీ కాడ తీయాలి సెక్రటరియట్ కాడ తీయాలి నీ ఇంటి కాడ కూడా తీయాలి గది గుర్తుపెట్టుకో ఇంకేమంటారు మెజారిటీలో కొత్త ఆల్ టైమ్ రికార్డు కొత్త ప్రభాకర్ దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఎన్నో అరికథలు అబద్ధాలు చెప్పి రఘునందన్ రావు చెప్పిన పిట్టకథల్ని అప్పుడు నమ్మిరేమో గాని జరంత ఓపిక పెట్టినాక వాస్తవాలు తెలిసినాయి కదా రఘునందన్ రావు వెకిలి మకిలి మాటలన్నీ కదిలిపోయినాయి వాస్తవాలు తెలిసిపోయినాక మెజారిటీ సచ్చిబతికి వేయి కాదు బాబు 53,000 ఓట్ల మెజారిటీకి ఇట్లుంటుందని రెండు దౌడలు వల కొట్టి గెలిపెట్టుంటుందో కొత్త ప్రభాకర్ గెలిపించి చూపించిరు రఘునందన్ రావు రఘునందన్ రావు తర్వాత హుజరాబాద్లో ఈటల రాజేంద్ర అంతా ఇంత వేయలే అన్నం పెట్టిన షేయిని కాటేసిన ఈటల రాజేంద్ర ఎన్ని కారు కూతలు కూసిండు ఆయన కూడా అబద్ధాలు చెప్పి హుజరాబాద్లో గెలిచిండు కానీ హుజరాబాద్ ప్రజలు విఘ్నులు కౌశిక్ చేత రాజేంద్ర మీద దెబ్బ కొట్టించిరు అలాగే గజ్వేల్ ప్రజలు మామూలు కొట్లే రఘునందన్ రావును ఒక చెంప కొడితే ఈటల రాజేంద్ర రెండు చెంపలు వల కొట్టిరు నువ్వు అన్నం పెట్టిన షేయిని కాటేసినవు పేద వాళ్ళ భూములు కాజేసినావు అని రెండు చెంపలు వలిగేటట్టు కొట్టిరు అట్లాగే ఈ మధ్య మైనపల్లి హనుమంతరావు కూడా మస్తు అరిచిండు మామూలుగా అరవలే నాన్ను చూసే ఓట్లేసిరు నాన్న తమ్మగోడలేడు నాకు 1,14,000 ఓట్లు వచ్చినాయి అని పెద్ద పెద్ద కారు కూతలు కూసిండు నిన్న కాక మొన్న కనీసం పెద్దగా అవగాహన లేని రాజశేఖర రెడ్డికి 1,25,000 ఓట్లు వచ్చినాయి ఇది మైనంపల్లి హనుమంతరావు పీకుడు మాటలకి ఆ తడిపాటు ఆ మాజీ రౌడీ షీటర్కి అక్కడ కూడా మల్కాజిగిరి ప్రజలు రెండు చెంపలు వంగబెట్టి రెండు గుదురు గుద్దిరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మెదక్లా కొంత మిశ్రమ స్పందన ఎందుకు వచ్చిందంటే దానికి వేరే కారణాలున్నాయి అది కూడా తర్వాత చెప్తా అంటే మల్కాజిగిరి చూసినా దుబ్బాక చూసినా మేడ్చల్ చూసినా హుజరాబాద్ చూసినా గజ్వేల్ చూసినా అక్కడ ఏం జరిగిందో నాకు బాగా అవగాహన ఉంది మిత్రులారా ఇట్లాంటి అబద్ధాలు చెప్పాలి ఇట్లాంటి పిటకథలు చెప్పాలి ఇట్లాంటి ప్రజల్ని మోసం చేయాలని చెప్తే కుదరదు వార్తలు వాస్తవాల్లో ఖచ్చితంగా మనం ఇక నుంచి గట్టిగా చెప్తాం మిత్రులారా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కరెంటుపై కేసీఆర్ కుట్ర
మిత్రులారా 2012లో మన దగ్గర కరెంట్ ఎంత ప్రొడక్ట్ అయ్యింది, ఇప్పుడు ఎంత ప్రొడక్ట్ అవుతుంది. నిజంగా కరెంట్ ని డబుల్ ప్రొడక్ట్ చేస్తే కుట్ర చేసినట్ట. నీకు షాట కాకపోతే డైవర్ట్ చేసే ఈ డ్రామాలు రేవంత్ రెడ్డి మానుకో, రేవంత్ రెడ్డి మానుకో. నువ్వు డైవర్ట్ రాజకీయాలు వద్దు, అభివృద్ధి పాలన చేయి. అభివృద్ధి పాలన చేస్తే అంతో ఇంత గౌరవం ఉంటుంది, లేదంటే ముఖ్యమంత్రులు కూడా ఇంత చీపా అని చెప్పేసి ఫీల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇకపోతే మహిళల బస్సుకు సంబంధించి, 10 లక్షలకు సంబంధించి మంచిగా నీటే చెప్తా రాబోయే రోజులలో. అన్ని ఒకే రోజు చెప్తే కుదరదు కదా. జగన్ తో ఓపిక పట్టండి.